గుడ్ మార్నింగ్. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు యోహాను సువార్త 4వ భాగం మనం ధ్యానించుకుందాం. 4వ అధ్యాయంలో 43వ వచనం నుండి, నిన్నటి దినాన యేసు ప్రభు యూదయ నుండి గలీలయకు వస్తూ మధ్యలో సమారియా మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చొని సమారియా స్త్రీతో మాట్లాడి ఆమెను, మరి ఆమెకి పరిశుద్ధ ఆత్మనిచ్చి ఆమెను రక్షణలోనికి నడిపిస్తాడు, ఆమె తన గ్రామాన్ని రక్షణలోకి నడిపిస్తుంది. యేసు ప్రభు కూడా 2 రోజులు సమారియాలో ఉండి సమరీయులందరికీ కూడా సువార్తను బోధిస్తాడు. యూదులు అయితే సమారియాలోకి అసలు అడుగు కూడా పెట్టరన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా యూదయ నుంచి గలీలయకు వెళ్ళాలంటే యోర్దాన్ నది దాటి అలా వెళ్తారు, కానీ సమారియాలోకి వెళ్ళరు, అంటరాని వాళ్ళుగా చూస్తారు. అయితే యేసు ప్రభు వాళ్ళని ప్రేమించి అనేక విషయాలు బోధిస్తాడు. బోధించి తర్వాత ఆయన గలీలయకు వచ్చేస్తాడనమాట. అక్కడ వచ్చినప్పుడు యేసు ప్రభు గలీలయకు వచ్చారు అని అక్కడ ఒక గవర్నమెంట్ సర్వెంట్ అనమాట ఆయన వింటాడనమాట. ఎందుకంటే ఆయన కొడుక్కి జబ్బు చేస్తుంది, చాలా సీరియస్గా ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు కానా అనే పల్లెకే వస్తారు, అక్కడే ఇది జరుగుతుంది అనమాట. యేసు ప్రభు వచ్చాడు, తప్పకుండా నేను వెళ్ళాలి నా కొడుకు కోసం అని ఆ గవర్నమెంట్ సర్వెంట్ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి బ్రతిమలాడతాడు, ప్రభా నా కుమారుడికి చాలా అనారోగ్యంగా ఉంది, చాలా సీరియస్గా ఉంది, చనిపోయే స్థితిలో ఉన్నాడు. మీరు చనిపోకముందే, నా కుమారుడు చనిపోకముందే వచ్చి నా కుమారుడిని బ్రతికించండి, స్వస్థపరచండి అని దీనతతో అడుగుతాడనమాట, ప్రభు అని అడుగుతాడు. అప్పుడు ఆయన విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఎంత నమ్మకం ఉంది అని చూసి, నీవు వెళ్ళు నీ కుమారుడు జీవిస్తాడు అని చెప్తాడు. ఆ ఒక్క మాట నీ పట్టుకుంటాడనమాట. ఆయన పట్టుకొని ప్రభు నోటిలో నుంచి వచ్చింది కదా నా కుమారుడు జీవిస్తాడని నమ్ముతాడు. ఆ మాటని నమ్మి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి మరుసటి రోజు మరుసటి రోజు అవుతుంది అనమాట. అప్పుడు వెళ్ళేసరికి కుమారుడు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు. అప్పుడు పని వాళ్ళని అడుగుతాడు, ఎప్పటి నుంచి బాబుకి మరి జ్వరం తగ్గుతూ ఉంది, స్వస్థత ప్రారంభమైందంటే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సడన్గా బాబుకి మంచిగా అయిపోయిందండి. అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అదే సరిగ్గా అదే సమయానికి యేసు ప్రభు అంటాడు, నీవు వెళ్ళు నీ కుమారుడు జీవిస్తాడు అని. అప్పుడు ఆ ఉద్యోగి అన్యుడు అనమాట, యేసు ప్రభుని ఆయన ఆయన భార్య పిల్లలందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించి వాళ్ళు మరి రక్షణలోకి వస్తారనమాట. ఒక కుటుంబం అక్కడ రక్షించబడుతుందనమాట. ఇది కానాపల్లిలో యేసు ప్రభు చేసిన 2వ అద్భుతం అనమాట. మొదటిది మరి నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు కదా పెళ్ళిలో, ఇప్పుడేమో ఈ ఉద్యోగి కుమారుణ్ణి ఆయన రక్షిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు మనం 5వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక వ్యక్తిని యేసు ప్రభు రక్షిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు యేసు ప్రభు గలీలయలో ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు చూసినట్లయితే పాస్కా పండుగ అనమాట, మళ్ళీ చాలా రోజుల తర్వాత గలీలయలో అనేక మందికి స్వస్థతలు ఇచ్చి బోధించి యేసు ప్రభు మళ్ళీ యెరూషలేముకి వచ్చేస్తారనమాట. అక్కడ యూదుల పండుగ ఒకటి వచ్చింది అని రాయబడి ఉంది 5:1. అయితే ఇట్ కుడ్ బి ప్యాస్ ఓవర్ ఫీస్ట్ అని బైబుల్ పండితులు చెప్తారు. ఇది కూడా పాస్కా పండుగ అని. అప్పుడు ఈ పాస్కా పండుగ చూడండి, 2వది అనమాట. 2:13 పాస్కా పండుగకి దేవాలయాన్ని శుద్ధి చేస్తారు కదా సేవ ప్రారంభం. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇది 2వ పాస్కా పండుగ అనమాట. యేసు ప్రభు పాస్కా పండుగకి ఆయన యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకు 12 గేట్లు ఉంటాయన్నమాట. ఒకటి గోల్డెన్ గేట్ అంటే బంగారు గేటు, ఇంకొకటి షీప్ గేట్ అంటారు. అంటే యూదులు యెరూషలేములో పాస్కా పండుగకి గొర్రెల్ని లోపలికి తీసుకెళ్ళాలి కదా దేవాలయంలోనికి, ఆ గొర్రెల్ని తీసుకెళ్ళే దానికి ఒక గేట్ ఉంటుందన్నమాట. ఆ గేట్ ద్వారా మాత్రమే తీసుకెళ్ళాలి, దాన్ని షీప్ గేట్ అంటారనమాట, గొర్రెల ద్వారం అని. ఆ గొర్రెల ద్వారం ద్వారానే యేసు ప్రభుని కూడా పాస్కా పండుగకి గెస్సెమని నుంచి కైఫా ఇంటికి ఆ ద్వారం నుంచే యేసు ప్రభుని కూడా తీసుకొని వెళ్తారు. వాళ్ళకి తెలియకుండానే దేవుని గొర్రెపిల్ల కూడా అదే ద్వారం నుంచి వెళ్తారనమాట.
అయితే ఈ ద్వారం గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంటుంది అన్నమాట. ఆ కోనేరు బెస్సైదా కోనేరు అని అంటారు అన్నమాట దాన్ని. ఆ కోనేటికి 5 మండపాలు ఉంటాయి. అక్కడ ఆ కోనేరు చుట్టూ కూడా అనేక మంది రోగులు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, అలా అనేక రోగాలతో బాధపడిన వాళ్ళు అక్కడ వస్తారన్నమాట. వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి పరలోకం నుంచి దేవదూత వచ్చి ఆ నీటిని కదులుపుతాడనమాట. ఎప్పుడైతే ఆ దేవదూత నీటిని కదులుపుతాడో అప్పుడు ఆ నీటిని కదిల్చినప్పుడు ఫస్ట్ మొదటగా ఎవరు ఆ నీటిలో దిగుతారో వాళ్ళకి స్వస్థత అన్నమాట. అలా చాలా సంవత్సరాలు అయిపోతుంది. పాపం ఆ కోనేటి వద్ద ఒక పక్షవాత రోగి ఉన్నాడు. ఆ కోనేటి వద్ద ఆయన ఎప్పటి నుంచి అంటే 38 సంవత్సరాలు అన్నమాట. ఎదురు చూస్తున్నాడు 38 సంవత్సరాల నుంచి. దూత వస్తున్నాడు, ఆయన ముందు దిగాలనుకుంటే పక్షవాతం, పాపం ఎవరు దించరు కదా, ఇంకొకరు దిగుతున్నారు. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు అన్నమాట. అప్పుడు యేసు ప్రభు యెరూషలేమునకు పాస్కా పండుగకి వస్తున్నాడు కదా. వస్తుంటే యెరూషలేం ఆయన కూడా ఆ గొర్రెల ద్వారం నుంచి వస్తున్నాడు అనుకుంటా. అక్కడ ఆ 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఆ రోగి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆయన అచ్చట బహుకాలం నుండి ఉన్నాడు. చాలామంది ఉన్నారు కానీ యేసు ప్రభు ఇతని దగ్గర వెళ్తారు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టే 33 సంవత్సరాలు అయింది కదా. ఆయన పుట్టకముందే ఈ కోనేటి దగ్గరికి వచ్చాడు. పాపం చూడండి, యేసు ప్రభుకి తెలుసు నేను పుట్టకముందే ఇక్కడికి వచ్చేసాడు అని ఆయన దగ్గరికి సరాసరి వెళ్ళి, కుమారుడా నీవు స్వస్థత పొందగూర్చున్నావా అని అడుగుతాడు. అవును ప్రభు అంటే అయిపోతుంది కదా, స్వస్థత పొందగూర్చున్నాను కానీ ఏం లాభం, 38 సంవత్సరాలు ప్రతిసారి దూత వచ్చినప్పుడు నీళ్ళు కదిలించగానే దిగుదామంటే నన్ను దించే వాళ్ళు ఎవ్వరు లేరు, నా పిల్లలు ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు, ఇంకొకరు దిగుతున్నారు, ఇలాగే అయిపోతుంది నా బ్రతు. యేసు ప్రభు ఏం వినడు, వినకుండా నీవు లేచి నీ పడక ఎత్తుకొని నడు అని చెప్తారు. యేసు ప్రభు మాటల్లో ఉన్న అధికారాన్ని బట్టి ఆయన లేస్తాడు, పడక ఎత్తుకొని నడుస్తాడనమాట. అప్పుడు యూదులు, నీవు విశ్రాంతి దినాన ఎందుకు స్వస్థపరిచావు అని యేసు ప్రభుని హింసించ మొదలు పెడతారంట. వీళ్ళ మైండ్ ఏంటా అని నేను అనుకుంటాను. ప్రతిసారి ఇట్లా హింసిస్తున్నారు జీసస్ని. 38 సంవత్సరాల పక్షవాత రోగికి స్వస్థత ఇస్తే చక్కగా ఆయనని మరి అభినందించవచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు, ఎంత మంచి పని చేసావయ్యా అని ఒక మంచి మాట మాట్లాడచ్చు కదా. యేసు ప్రభుని హింసిస్తున్నారు. హింసించి ఆయనను అడుగుతారు. ఆ పడక నెత్తి మీద పెట్టుకొని పోతున్నాడు కదా ఇంటికి. నువ్వు పడకెందుకు మోస్తున్నావు, ఈరోజు విశ్రాంతి, నన్ను పని చేయడానికి వీల్లేదు, మీరేంటి చెప్పేది, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నన్ను చెప్పాడు, నాతో చెప్పాడు, నువ్వు పడకెత్తుకొని వెళ్ళు అని చెప్పాడు, నేను అలాగే వెళ్తాను. ఇంటికి వెళ్తాడు, ఇంట్లో మంచి చక్కగా స్నానం చేసుకొని ఇంకా దేవాలయానికి వచ్చేస్తాడు అన్నమాట. అప్పుడు యేసు ప్రభు విశ్రాంతి దినం కదా, అప్పుడు యేసు ప్రభు దేవాలయంలో అతన్ని చూస్తాడనమాట. చూసి ఆయన దగ్గరికి వెళ్తాడు, గుర్తుపడతాడు. ఇదిగో నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదా, నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చేయకు. యేసు ప్రభు ఒకసారి స్వస్థపరిచారు, ఇంకా మళ్ళీ మళ్ళీ కాదు, ఇంకా పాపం విడిచిపెట్టి, నీవు చేసిన పాపం వల్ల నీకు ఈ రోగం వచ్చింది కాబట్టి ఇంకా పాపం చేయకు, 38 సంవత్సరాలు ఉన్నావు అక్కడ ఇంకా పాపం చేయకు. అప్పుడు ఆయనని యేసు ప్రభుని గుర్తిస్తాడు. అప్పుడు ఆయనను ప్రశ్నిస్తారు కదా యూదులు, ఎవరు నిన్ను స్వస్థపరిచారు, నిన్ను పడకెత్తుకొని నడువు అని పని చేయమని చెప్పింది ఎవరు? అప్పుడు వెళ్ళి చెప్తాడు, నన్ను అడిగారు కదా ఎవరని, ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు ఎవరో నాకు తెలీదు, ఆయన యేసు, నన్ను పడకెత్తుకొని నడవమని చెప్పింది యేసు ప్రభు అని చెప్పి ఈ పక్షవాత రోగి చెప్తాడనమాట. మనకు కూడా ప్రభు స్వస్థత ఇచ్చి ఉంటారు, మళ్ళీ ఇంకొకసారి ఆ పాపంలో కంటిన్యూ కావద్దు. ఎవరైనా అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఒక వ్యక్తిని చీకటి నుండి వెలుగులోనికి, అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి, పాపం నుండి నీతిలోనికి నడిపిస్తే నీతిగా జీవించాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. Jesus love or grace is not license for us to continue in the sin. Aina prema manam paapamlo konasagadaniki oka license ga teeskoddu. Paapam meeda paapam cheyaddu, siraklo cheptaru. Prabhu krupagala vaadani paapam meeda paapam cheyaddu. Aina krupani koopanni rendintini pradarshistadu. Aina ni parikshinchoddu ani cheptaru. Appudu
ఈ ఇంకా యూదులు ఆయన వెనకాల పడతారు, పడి నువ్వు ఎందుకు స్వస్థత చేసావు, ఈరోజు విశ్రాంతిని పనిచేయకూడదు, హింసించడం స్టార్ట్ చేస్తారనమాట. అబ్బా ఆయనని మాటలతో టార్చర్ చేస్తూ ఉంటే అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే 5:17 చూడండి, నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తాను, నేను స్వస్థత చేస్తాను, నా తండ్రి చేస్తున్నాడు నేను చేస్తాను అని చెప్పగానే ఇంకా ఈయన చంపేయాలి, ఇంతవరకు ఈయన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అంటే విశ్రాంతి దినాన్ని పాటించొద్దని, విశ్రాంతి దిన నియమాన్ని మీరుటే కాక నా తండ్రి అంటున్నాడు దేవుణ్ణి దేవదూషణ చేస్తున్నాడు, దేవునికి తనని దేవునితో సమానంగా చేస్తున్నాడు కాబట్టి ఈయన ఎట్లయినా చంపాలి అని నిర్ణయించుకుంటారనమాట. మీరు అర్థం చేసుకోండి అంటే యేసు ప్రభుని చంపడానికి వాళ్ళు ఏమేమి చూస్తున్నారు, దేవుని కుమారుడని చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, స్వస్థతలు చేస్తున్నాడు కనుక ఈయన చంపాలనుకుంటారనమాట. అప్పుడు యేసు ప్రభు ఆ దేవాలయంలో అందరికీ బోధిస్తాడు, ఈ యూదులకి బోధిస్తున్నాడు. చూడండి 5:19 నుంచి, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయటను కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏది చేయడు. ఈ కుమారుడు తండ్రి ఏం చేయడాన్ని చూస్తాడో దాన్నే చేస్తాడు, తనంతట తాను ఏది చేయడు. తండ్రి ఏమి చేయను కుమారుడు దానిని అట్లే చేయను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసుప్రభు ఏం చేస్తాడో మనం కూడా అట్లే చేయాలి. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక తండ్రులందరూ పిల్లల్ని ప్రేమించాలి, తాను చేయు ప్రతిదాన్ని కుమారునకు చూపించాలి. మీ పిల్లలకి అన్నీ నేర్పించాలి, మీరు మంచిగా బలంగా ఉన్నప్పుడే అన్నీ నేర్పించాలి, ఈ లోక విషయాల్లో కూడా అలాగే పరలోక విషయాల్లో కూడా అనమాట. ఇంతకంటే గొప్ప కార్యములను చేయటం ఆయనకు చూపి మేము ఆశ్చర్యచకితులను చేయను. గొప్ప కార్యాలు ఇప్పుడు ఈ స్వస్థత ఒక్కటే కాదు, ఇంకా గొప్ప కార్యాలు నా ద్వారా తండ్రి చేసి మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తాడు. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయను అట్లే కుమారుణ్ణు తనకిష్టమైన వారిని సజీవులనుగా చేయను, అంటే ఆత్మలో మరణించిన వాళ్ళని కూడా లేపుతాడు. తండ్రి ఏం చేశాడు అలాగే కుమారుడు కూడా చేస్తాడు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, తీర్పు తీర్చే అధికారం కుమారుడికి ఇచ్చాడు. ఎందుకంటే తండ్రిని గౌరవించే వాళ్ళు కుమారుని కూడా గౌరవించాలని, నా తండ్రి ఆయన తీర్పు విధించకుండా తీర్పు విధించే అధికారాన్ని నాకు ఇచ్చారు అని యూదులకి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తండ్రిని గౌరవిస్తున్నారు, అబ్రహాం దేవుడు వాళ్ళకి చాలా ఇష్టం, తండ్రి దేవుడు అంటే యావే దేవుడు అంటారు, అంటే పిలిచేటప్పుడు మాత్రం ఆదోనై యజమానుడు అని పిలుస్తారు, తండ్రి అంటే చాలా ఇష్టం. అయితే ఆ తండ్రి పంపిన ఈ కుమారుణ్ణి మీరు గౌరవించాలని తండ్రి ఆయన తీర్పు తీర్చకుండా తీర్పు తీర్చే అధికారాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకు చేశాడంటే అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేశాను, కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు అని వాళ్ళకి యూదులకి చెప్తున్నాడు. వాళ్ళు ఎంతసేపు తండ్రి 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 అంటున్నారనమాట, చెప్తున్నాడు, నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాడిని విశ్వసించేవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. నా మాటల్ని మీరు మెల్లగా ఒక్కొక్క వాక్యం చదువుకోండి, నా మాటల్ని ఆలకించి నన్ను పంపిన వాడిని విశ్వసించేవాడు నిత్య జీవాన్ని పరలోకానికి వెళ్తారు. అందుకే యోహాను ఎప్పుడు పరలోక మాటలే చెప్తాడనమాట. అతడు ఖండింపబడడు, అతడు మరణంను దాటి జీవంను ప్రవేశించును. యేసు ప్రభు వాక్యాన్ని నమ్మి పాటించేవాళ్ళు మరణాన్ని దాటి పరలోకానికి వెళ్తారు. ఇంత మంచి మాటలు చూడండి, మృతులు దేవుని స్వరాన్ని వినే టైం వస్తుంది. మన ఆత్మలో మరణించి ఉండొచ్చు ఇప్పుడు చాలామంది, కానీ యేసు ప్రభు వాళ్ళని లేపుతాడు, ఆయన చనిపోయిన వాళ్ళని లేపుతాడు. ఇప్పుడు శరీరం జీవంతో ఉండి ఆత్మ పాపంలో ఉన్న వాళ్ళని లేపుతాడు. ఆయన రక్తం పడింది అంటే చనిపోయిన వాళ్ళు లేస్తారన్నమాట. అందుకే ఎవరు నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేస్తారో వాళ్ళు చనిపోతే కూడా జీవిస్తారు. నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం, 6:6 చెప్తాడు ఆయన. ఆ తర్వాత ఇదంతా చెప్తున్నాడు అనమాట, తీర్పు విధించే అధికారాన్ని ఇచ్చాడు, నేను తీర్పు విధిస్తాను, నేను తీర్పు తీర్చిన తర్వాత నీతిమంతులు పరలోకానికి వస్తారు, దుష్టులు నరకానికి వెళ్తారని చెప్తాడనమాట. అంటే రెండవ రాకడ గురించి యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు.
ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే ఆయన 5:30, నేను నా ఇష్టానుసారం చేయడానికి రాలేదు, నన్ను పంపిన వాడిని చిత్తం చేయడానికి వచ్చాను. ప్రతి చిన్నది కూడా ఏది మాట్లాడినా నా తండ్రి నాకేం చెప్పాడో అదే మాట్లాడుతున్నాను. నేను అనుకుంటాను ఆయన దినంలో ఇంత బోధించాడంటే రాత్రి తండ్రి ఆయనకి బోధిస్తున్నాడు, అందుకే ఆయన దినంలో బోధిస్తున్నాడు. నిన్నటి దినాన సమారియా స్త్రీతో ఏం మాట్లాడాలో తండ్రి బోధిస్తున్నాడు అన్నమాట. అది విని ఆయన బోధిస్తున్నాడు. అందుకే యెషయా 50:4 ఆయన అంటారు, ఒక శిష్యునికి బోధించినట్లుగా ఆయన నాకు బోధిస్తాడు, నేను వింటాను. మనం కూడా ఏ ఒక్కరు కూడా మన ఇష్టానుసారం ఏది చేయకూడదు, దేవుని చిత్తమే చేయాలి. ఎలా అంటే బైబిల్లో ఎలా రాయబడి ఉందో అదే మనం చేయాలి. మన సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. అదే యాక్చువల్గా గ్రేటెస్ట్ సిన్ అన్నమాట. సిన్లో ఇంగ్లీష్లో SIN, ఐ పెద్దగా ఐ, నేను ఇలా నిర్ణయించుకున్నాను, నేను ఇలా చేస్తాను కాదు. తండ్రి నా చిత్తం వద్దు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలంటే ఎప్పుడు ఆనందంగా ఉంటుందండి. దేవుని చిత్తం చేసే వాళ్ళకి ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఇంకా, మీరు యోహాన్ దగ్గరికి పంపించారు కదా, వీళ్ళే పంపిస్తారన్నమాట ఈ పరిసయ్యులు. యోహాన్ దగ్గరికి పంపించి, నువ్వెవరు, నువ్వు క్రీస్తా, నువ్వు ఎలియానా, నువ్వు ప్రవక్త మాతో చెప్పని అడిగారు కదా. అడిగితే ఆయన చెప్పాడు కదా, నేను యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి ఎలుగెత్తి పలికే స్వరాన్ని అని ఆయన చెప్పాడు కదా, ఎలుగెత్తి పలుకు స్వరాన్నని. అయితే నేను చెప్తున్నాను, మరి యోహాన్ కూడా నా గురించి సాక్ష్యం ఇచ్చాడు, అయితే నాకు సాక్షులతో ఏ పని లేదు, ఎందుకంటే నేను చేసే పనులే నా గురించి సాక్ష్యం ఇస్తాయి. యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలు, ఆయన పనులు ప్రతి ఒక్క వ్యక్తిని గురించి కూడా చూడండి, ఆ వ్యక్తి పనులే సాక్ష్యం ఇస్తాయి. బోధన కాదు, ఆ వ్యక్తి పనులు సాక్ష్యం ఇస్తాయి అన్నమాట అని చెప్తున్నారు. యోహాను మండుచున్న దీపంలాగా మీ మధ్యలో వెలిగాడు. ఎప్పుడైనా యోహాన్ గురించి మీరు ఆలోచించండి, చదవండి. ఇందాక కూడా నిన్నటి దినాన్ని మనం చూసాం కదా, ఈ యోహాన్ ఎట్లా చక్కగా బోధించాడు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు, నేను అతని స్నేహితుడని మాత్రమే. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన డిసిప్లిన్డ్ లైఫ్, 6 months ఆయన బోధించింది ఒక 6 నెలలే. ఒంటె రోమంల వస్త్రాల్ని ధరిస్తూ, పుట్ట తేనె తాగుతూ, గుడ్ ఫర్ హెల్త్ కదా, మిడతలని భుజించచ్చు, మిడతలను అయితే మనం భుజించలేమనుకోండి. ఆయన ఎంత చక్కని క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. నేను అనుకుంటాను ఆయనలాగా 6 నెలల్లో ఆయన ఎన్ని వేల మందిని ఆయన రక్షించాడు, యేసు ప్రభు వైపు నడిపించాడు. మనం కూడా యేసు ప్రభు వైపు ఎందుకు నడిపించకూడదు, 6 నెలల్లో అన్ని వేల మందిని నడిపించాడు ఆయన. అందుకే యేసు ప్రభు ఆయనను మెచ్చుకుంటాడు. మత్తయి 11:11 మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ కంటే గొప్పవాళ్ళు ఇంకా పుట్టలేదు, పుట్టబోరు అని చెప్తాడు. ఎంత ధన్యత కదా, యేసు ప్రభు మెచ్చుకున్నాడు ఆ విధంగా. మనం కూడా ఎంత చేయొచ్చు కదా, ఒక దీపంలాగా మండాడు. నేను ఆయన జీవితంలో ఒక స్త్రీ కానీ, ఒక సీసా కానీ, ఒక లోకం ఆస్తి కానీ ఆయన దగ్గర ఏం లేదు. ఆయన అసలు ఏది రినన్సియేషన్ అన్నమాట, తన్ను తాను త్యజించుకున్నాడు. శరీరానికి సంబంధించినది, లోకానికి సంబంధించిన, సైతానికి ఏది కూడా ఆయన దగ్గర లేదు. అబ్బా, ఆయనలాగా ఉంటే బాగుండు. 6 నెలల్లోనే ప్రపంచాన్ని ఆయన తలక్రిందులు చేశాడు. ప్రభు కొరకు మార్గాన్ని సిద్ధం చేసి అందరూ ఆయన బోధ ఆలకించడానికి ఎన్ని వేల ఆత్మల్ని సంపాదించాడు. అందుకే యోహాన్ గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. చూడండి 5:35 యోహాను కాంతితో వెలుగుచున్న దీపం, మండుచున్న దీపం, మండాడు దేవుని కొరకు. మీరు కూడా అలా దేవుని కొరకు మండుచున్న దీపంలాగా. ఒక దీపం మండితే చీకటిని అంతటినీ కూడా తొలగిస్తుంది. ఆ దీపం దగ్గరికి అందరూ వెళ్తారు వెలుగు చూడడానికి. అలా అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అలా మీరు ఉండాలని ప్రభు చెప్తున్నారన్నమాట. అతని వెలుగులో మీరు కొంతకాలం ఆనందంతో గడుపుటకు ఇష్టపడేది, కానీ నాకు గల సాక్ష్యం అతని కంటే కూడా గొప్పది. నేను చేసే క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. ఇంకా 41 కూడా మీరు చదవండి. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాను. అంటే మనం కూడా అలాగే ఉండాలి, నన్ను పొగడాలి, పొగడాలి. మిమ్మల్ని నేను ఎరుగుతా, నాకు తెలుసు మీరు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం, విశ్రాంతిలో పని చేయకూడదు అంటారు. దైవ ప్రేమ మీలో లేదు,
ఊరికే ఆజ్ఞలు పాటిస్తున్నారు కానీ దైవ ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి పేరిట వచ్చిన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. ఎందుకు నన్ను అంగీకరించట్లేదు? నేను నా తండ్రి పేరిట వచ్చాను. ఎవడైనాను తనంతట తాను వచ్చినచో అతన్ని మీరు అంగీకరిస్తారు. దేవుడు పంపించకుండా వచ్చిన వాళ్ళనైతే అంగీకరిస్తారు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని కాక మనుషుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లా విశ్వసిస్తారు? మీకు దేవుడిచ్చే కీర్తి కాదు, మీరు ఆశించేది ఏంటంటే మనుషులు మిమ్మల్ని పొగడాలి. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, పరిసయ్యులు మిమ్మల్ని మనుషులు పొగడాలి, అది కోరుకుంటున్నారు. కానీ దేవుడిచ్చే కీర్తిని కోరుకోండి. దేవుణ్ణి మనం మహిమపరిస్తే ఒక మదర్ తెరీసా తల్లి, పునీతులందరినీ చూడండి, వాళ్ళు ఎంత తగ్గించుకున్నారో అంతగా దేవుడు హెచ్చించారు వాళ్ళని. బాప్తిస్మ యోహాన్ని హెచ్చిస్తున్నారు. ఇంకేమంటున్నాడంటే, తండ్రి యొద్ద నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాను కదా, తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావించొద్దు. నేను వెళ్ళి మీ గురించి ఇదిగో ఇలా ఇలా ఉన్నారు, దైవ ప్రేమ లేదు, ఇట్లా ఉన్నారని నేను వెళ్ళి మా నాన్నకు చెప్తానని మీరు అనుకోవద్దు. మీరు నమ్ముకున్నారు చూడండి, మోషే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంటున్నారు చూడు, ఆ మోషేని మీ గురించి తండ్రి దగ్గర దోషారోపణ చేస్తాడు, నేను కాదు. మీరు నిజంగా మోషేని నమ్మి ఉంటే మీరు నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించి చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 18:15 చెప్పాడు, ప్రభు మీ నుంచి ఒక ప్రవక్తని పంపిస్తాడు, ఆయన మాట మీరు వినండి అని మోషే మీకు చెప్పలేదా? మీరు నమ్మట్లేదు కాబట్టి మీ మీద దోషారోపణ దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఆ మోషే చేస్తాడు, నేను కాదు అని యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడారన్నమాట. అతడు ఆ మోషే రాసిన దాన్ని మీరు నమ్మనిచో ఇంకా నా మాటలు మీరు ఎట్లా నమ్ముతారని వాళ్ళని గట్టిగా ఖండిస్తాడనమాట. అందుకని వాళ్ళు ఇంకా ఆయన మీద పగబడతారు. ఇంతటితో 5వ అధ్యాయం అయిపోయింది. మీరు మెల్లగా చదువుకోండి, దయచేసి హాలిడేస్లో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీరు అనేక విషయాలు చెప్పారు. తండ్రి ఏమి చేయుటను కుమారుడు చూస్తాడో దాన్నే కుమారుడు చేస్తాడని యోహాన్ 5:19 చెప్పారు. మీరు ఏమి చేయుటను మేము చూస్తామో మేము కూడా అదే చేసేటట్లుగా సహాయం చేయండి ప్రభా. నైనా, నేను మనుషుల పొగడ్తల్ని ఆశించువాడను కాదు, దేవుని నుంచి వచ్చే కీర్తిని మాత్రమే నేను ఆశిస్తాను. అలాగే తండ్రిని గౌరవించేవారు కుమారుని కూడా గౌరవించాలి. అలా గౌరవించుట కొరకే తండ్రి తాను తీర్పు తీర్చక లోకానికి తీర్పు తీర్చే హక్కు కుమారునికి ఇచ్చాడు అని మీరు చెప్పారు యేసయ్య. మీ మాటలన్నీ కూడా మేము విని చదివి దాన్ని పాటించి మిమ్మల్ని విశ్వసించి నిత్య జీవం పొందే కృపని మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. అవర్ అడ్రస్, మిసెస్ జెసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. మంచు జల్లు ఇది జీవ జల్లు.